ఆ జీతాల మీద కూడా వెంకటరెడ్డి గారు ఆ జీతాల మీద కూడా కోర్టు ఏదో తీర్పు చెప్పినట్టుంది మొన్న ఆ జీతాలకు సంబంధించి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలని ఉద్యోగులు వద్దన్నారు అనుకోండి తర్వాత చాలా బాగా అడిగారు కోర్టుల గురించి అంటే సందీప్ గారు స్పందించినా చెప్పాలి చాలా పెద్ద మ్యాటర్ కాబట్టి నేను కోర్టు తీర్పు గురించి అనట్లేదు ఇక్కడ ఆ జీతాల విషయంలో కూడా కోర్టు వరకు వెళ్ళాల్సి వచ్చింది కదా కోర్టు జోక్యం చేసుకొని ఇమిడియట్ గా మీరు కట్ చేసిన ఆ వేతనాలు కూడా తిరిగి చెల్లించాలని సందీప్ గారు ఏమంటారు అవును సార్ ఇంట్రెస్ట్ తో సహా కట్టాలని చెప్పింది కదా ఇప్పుడు జీతాలు ఉద్యోగులకు ఎవరైతే రైట్ వెంకటరెడ్డి గారు ఓకే అదేదో టెక్నికల్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారు ఈ 4 నెలల పెండింగ్ అంటే ఇంకొక నెల పోతే 4 నెలల అవుద్ది మొత్తం 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది దానికి మీరు ఎలా చెల్లిస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న దానికి కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఇస్తారా ఎందుకంటే ఇప్పుడు తాము నెలకు 250 రూపాయలు చెప్పిన 750 రూపాయలు కోల్పోయాము అనే ఇదిలో ఉన్నారు ప్రజలు మీరు ఇందాక న్యాయస్థానాలు జీతాల గురించి అడిగారు కదా దాని గురించి కూడా కంటిన్యూ చేసి చెప్తాను శేఖర్ గారు ఎందుకంటే పక్కన ఉన్న కేరళలో జీతాలను కట్ చేస్తే కోతకి జీతాలను కట్ చేయడానికి చాలా కోత కోత విధించడం వాయిదా వేయడానికి చాలా తేడా హలో కేవలం అప్పుడు వాయిదా వేస్తాం 50% మేమే కట్ చేయాలి అంటే కోత విధించలేం అంటే జీతాలను 50% ఇచ్చి 50% మళ్ళీ నెక్స్ట్ తర్వాత కంటిన్యూలో ఇస్తాము అని చెప్పినప్పుడు దానికి న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానాలు దానికి వడ్డీతో సహా చెల్లించమంటే ఉద్యోగ సంఘాలు మాకే అవసరం లేదు వడ్డీ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకుని అంటే ఎవరు న్యాయస్థానాలకు వెళ్తున్నారు ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది నేను కొత్తగా ఈ రోజు చెప్పాల్సిన 15 నెలల నుంచి ప్రజలు చూస్తానే ఉన్నారు గడిచిన 8 నెలల నుంచి అయితే మరీ దారుణంగా 8 నెలల్లో 8:30 అంటే 240 రోజులు ఉంటాయి 240 రోజుల్లో ఆదివారాలు కొన్ని కోర్టు హాలిడేస్ తీసేస్తే 200 రోజులు కూడా ఉండవు అంటే ఆ 200 రోజుల్లోకి 215 పిటిషన్లు వేశారంటే రోజుకు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి ఈ ప్రభుత్వానికి జరిగే కార్యక్రమాలని కొన్ని రోజులు అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు చేసే కార్యక్రమం గురించి నేను చెప్పనవసరం ప్రత్యేకంగా ఇదే కేరళలో అయితే అదే హైకోర్టు కేరళ హైకోర్టు సమర్థించింది ఎస్ కట్ చేయడం కరెక్టే ఈ టైంలో ఎవరైనా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి కేరళ హైకోర్టు చెప్తే బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానం మాత్రం మీరు వడ్డీలతో సహా చెల్లించండి ఇంకా నయ్యం ఆ ఇంట్రెస్ట్ 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా చెప్తే బాగుండేదేమో అని చెప్పి ప్రజలు అనుకున్నారు వాటి గురించి నేను చెప్పగలదలుచుకోలేదు కూడా ఒక పిల్ దాఖలు అయ్యేదాకా ఇలాగే ఉంటదా దీని మీద కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యేదాకా ఇంతేనా 3 నెలలు అయిపోయింది కాదు కాదు మీకు ఇంకొకటి తెలుసో లేదో శేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఆపాలని కూడా కోర్టులకు వెళ్తారు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ మనం లైవ్ లో డిస్కస్ చేస్తాం గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున అమ్మ ఒడి కార్యక్రమానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి వీల్లేదు ఎవరు సమ్మిస్తున్నారు మేము కడుతున్నటువంటి డబ్బులు మేము కడుతున్నటువంటి ట్యాక్సులు తీసుకుని వెళ్ళి ఎవరికో అమ్మ ఒడి పథకానికి ఇస్తారని చెప్పి కోర్టులకు వెళ్ళి వీళ్ళు అడ్డుకునే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క దానికి వీళ్ళు కోర్టులు ఖచ్చితంగా ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేది సంక్షేమ పథకమే ఇంగ్లీష్ మీడియం విద్య అనేది పేదల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం వీటన్నిటి మీద న్యాయస్థానాలకు వెళ్ళింది ఎవరు ఇదే విధంగా విద్యుత్ పిపిఎలు సంబంధించి పునఃసమీక్ష చేస్తానంటే ఎవరి కాంట్రాక్టులకి లబ్ధి చేకూర్చేటట్టు ఎవరు కోర్టులకు వెళ్ళారు ఎవరు 3 ప్రాంతాల్లో సమాజం అభివృద్ధి చెందాలంటే ఎవరు కోర్టులకు వెళ్తున్నారు ఇవన్నీ నేనే కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా